गुड आफ्टरनून स्टूडेंट्स तो मनम सेकंड प्रॉब्लम चेद्दाम दींट्लो सेकंड प्रॉब्लम चूडंडि ओकसारि ए फर्म हैज ए क्रेडिट सेल्स अमाउंटिंग टू रुपीस 32 lakhs ओकेना कंपनी अनेदी 32 lakhs क्रेडिट सेल्स अम्मुतुंदि सो वी अज्यूम दैट द कंपनी द टोटल सेल्स विल बी अ क्रेडिट सेल्स ओनली 32 lakhs ओके द सेल्स पर प्राइस पर यूनिट इज 40 सेल प्राइस अनेदि 40 रुपीस उंदि वेरियबल कॉस्ट अनेदि 25 उंदि ओके पर यूनिट वैल द ऐवरेज कास्ट पर यूनिट इज 32 ओके ना सो ऐवरेज कास्ट कंफर्म चेसिंडु इक्कड़ एंटे 32 रूपीस अनेदी द ऐवरेज एज ऑफ अकाउंटिंग रिसीवेबल ऑफ द फर्म इज 72 डेज ओके ना द ऐवरेज ऑफ अकाउंट रिसीवेबल ऑफ द फर्म इज 72 डेज पड़ती मन की रोज मन सेल अच्छे मन का अमौंट रावानिंता मिनीम का 72 डेज पड़ती द फर्म इज प्लानिंग टू टाइटन द क्रेडिट स्टैंडर्ड्स कंपनी एमंटे क्रेडिट पॉलिसी दाने को मैं रिस्ट्रिक्ट इट विल रिजल्ट इन ए फॉल इन द सेल्स वैल्यूम टू 22 lakh 28 lakhs ओके सो मन क्रेडिट पॉलिसी टाइट वरकें मैं सेल्स अने पड़पये चांसेस अभी एंतर वस्ते 28 lakhs वे चांसेस अंत 32 lakhs 28 lakhs वे चांसेस and the average of account receivable is 45 days so idi manam tight chese varaku manaku intaku mundu 72 roll vartundi ippudu 45 days lone mana amount manaku vache chances undi so company emti ante minimum ippudu kuda 20% rate of return sampadinchali anukuntundi so ee proposal anedi feasible unda leda ani cheppamani cheppandi okay na so ikkada manam emti oka past data manaku ichindi picture ichindi ఇంతకు ముందు 32 lakhs మనం సేల్ చేస్తుండే 40 rupees సేల్ ప్రైస్ ఎంటి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఉండే వేరియబుల్ కాస్ట్ 25 rupees ఉండే యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ 32 rupees ఉండే అని మనకు పాస్ట్ డేటా ఇచ్చిండు ఇంకా దానికి 72 డేస్ పడుతుండే మనం మీరు సేల్ చేస్తే మనకు ఆ అమౌంట్ రావడానికి 72 రోజులు పడుతుండే అని చెప్పింది సో ఇప్పుడు కొత్త పాలసీ తీసుకొచ్చిండు క్రెడిట్ పాలసీ కొత్త పాలసీ ఏముంది ఈ క్రెడిట్ స్టాండర్డ్స్లో వాడు ఈ కొత్త పాలసీ ఏంటి అంటే 72 రోజుల నుంచి 45 డేస్ వరకు అకౌంట్ రిసీవబుల్ని తక్కువ అవుతుంది అని చెప్పింది కాబట్టి ఇది టైట్ చేసే వరకు ఏమవుతుంది సేల్స్ అనేది కొంతవరకు పడిపోతుంది ఎంత 32 లక్షల నుంచి 28 లక్షల వరకు పడిపోతుంది సో ఇది మనం ఈ క్రెడిట్ పాలసీని టైట్ చేయడం మంచిదా కాదా అని చెప్పమని చెప్పింది सो ई प्रॉब्लम अने सोल्यूशन अवेलेबल टेक्स्ट बुक टेक्स्ट बुक सोल्यूशन अने प्रकार अभी रांग अभी सो ने दाने वेरे सिंप्लीफाई सोल्यूशन सो इकट्ठे चूँ करंट पॉलिसी इधे न्यू पॉलिसी ओके ना सेल्स एंटे करंट पॉलिसी 32 लक्ष సేల్స్ ఎంత ఉండే 32 లక్షలు కొత్త పాలసీలు ఎంత ఉంది 28 లక్షలు సేల్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత ఉండే కరెంట్ పాలసీలు కూడా 40 కొత్త పాలసీలు కూడా 40 ఈ కొత్త పాలసీ ఏంటి కొత్త క్రెడిట్ పాలసీ అంటే ఓకేనా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత సేల్ చేసామంటే 32 లక్షలు డివైడెడ్ బై 40 అంటే 80,000 యూనిట్స్ సేల్ చేసాం ఇక్కడ ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తున్నాము 28 లక్షలు డివైడెడ్ బై 40 అంటే 70,000 యూనిట్స్ మనం సేల్ చేస్తాం వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత 25 ఇది సేమ్ డిఫరెన్స్ ఏం లేదు టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత 25 × 80,000 యూనిట్స్ ఎందుకంటే వేరియబుల్ కాస్ట్ అనేది ఏంటి ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ యూనిట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో 80,000 యూనిట్స్ × 25 అంటే దగ్గర 20 లక్షలు ఓకే ఇక్కడ కొత్త పాలసీలలో మనకి ఎంత అవుతుంది ఎందుకంటే మనం ఒక 10,000 యూనిట్స్ తక్కువ అమ్ముతున్నాం ఇక్కడ ఓకే సో 10,000 × 25 అంటే 17,50,000 వేరియబుల్ కాస్ట్ ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 15 15 ఇక్కడ కూడా 15 ఇక్కడ 15 ఇట్లా 15 15 అంటే కాంట్రిబ్యూషన్ ఫార్ములా ఏముంటుంది మనకు సేల్స్ మైనస్ ఎస్పీ మైనస్ విసి ఓకేనా ఎస్పీ మైనస్ విసి ఇది సేల్స్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేసి మనకి ఏమొస్తుంది కాంట్రిబ్యూషన్ 40 − 25 = 15 40 − 25 = 15 ప్రాఫిట్ 8 ఎందుకు 8 అంటున్నా అంటే మనకు ఇక్కడ వీడు కాస్ట్ డేటాలో మనకి ఏమన్నాడంటే యావరేజ్ కాస్ట్ అనేది యావరేజ్ కాస్ట్ అనేది 32 అని చెప్పేసింది వాళ్ళు ఓకే 32 అని చెప్పింది 32 చెప్పిందంటే యావరేజ్ కాస్ట్ 32 అని చెప్పినప్పుడు సో మనం ఎంత కమ్ముతున్నాము 40 రూపీస్ కమ్ముతున్నాం 40 రూపీస్ కమ్ముతున్నప్పుడు కాస్ట్ యావరేజ్ కాస్ట్ ఎంత 32 అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది 8 మనం తెలుసుకోవచ్చు కదా 8 ప్రాఫిట్ ఇక్కడ కూడా 8 ప్రాఫిట్
కానీ ప్రాఫిట్ అనేది చేంజ్ కాదు, ప్రాఫిట్ సేమ్ ఉన్నది. ఎందుకు మనం ప్రాఫిట్ని సపరేట్ చేస్తున్నాము కాంట్రిబ్యూషన్ నుంచి అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది కనుక్కోవడానికి మనం చేంజ్ చేస్తాం. ఎందుకు ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కుంటున్నాము అంటే మీరు కరెంట్ పాలసీలో మీరు 80,000 చేసినా కానీ ఫిక్స్డ్ కాస్ట్ అంతేనే ఉంటుంది, 70,000 సేల్ చేసినా కానీ అంతేనే ఉంటుంది. అందుగురించి ఈ బేస్ డేటాని మనం తీసుకొని మనం ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది అని కనుక్కుందామని అందుగురించి మనం ఏం చేసాము, ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవడానికి ప్రాఫిట్ని సపరేట్ చేశాను నేను. కాంట్రిబ్యూషన్ అనేది ఏంటి, ఫిక్స్డ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటాము, లేకపోతే ఇంకొకటి ఏముంది ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అనేది కూడా చెప్పుకుంటాము అనగా. సో ఇప్పుడు మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది, 15-8 అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 7 అనమాట అనగా. 7 ఇప్పుడు 7 అంటే 7 ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ఉండే అప్పుడు 80,000, 7 × 80 అంటే మనకి ఎంత వస్తుంది 5,60,000. ఈ 5,60,000 అనేది ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. సో ఇక్కడ మనం రాసుకున్నాం 5,60,000 అనేది ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. సేమ్ న్యూ పాలసీలో కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనేది చేంజ్ కాదు, సేమ్ ఉంటుంది. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అయింది మనకు, ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, ఈ రెండు కలిపితే మనకేమొస్తుంది టోటల్ కాస్ట్ వస్తుంది అనగా. టోటల్ కాస్ట్ ఇప్పుడు కూడా ఫార్ములా ఏముంటుంది, టీఎఫ్సి ప్లస్ టీవీసీ అనగా. టీఎఫ్సి ప్లస్ టీవీసీ అంటే టీఎఫ్సి మనకేముంది, టీఎఫ్సి ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది, డజన్ చేంజెస్ ఓకేనా, 5,00,000. టీవీసీ ఏముంది 20,00,000, సో 2,56,000. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 5,60,000, టీవీసీ ఎంత 1,17,50,000 అంటే 2,31,000. ఇప్పుడు కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెప్టాస్, మనం ఒక్క ఇన్వెస్ట్మెంట్ డెప్టాస్ పైన మనం ఎంతవరకు కరెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే ఆన్ అన్ యావరేజ్గా 72 రోజులు పడుతుంది, 365 రోజుల నుంచి 72 రోజులు పడుతుంది మన డబ్బులు వాన్ దగ్గరే బ్లాక్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఫార్ములా ఏముంటుంది, మన టోటల్ కాస్ట్ డివైడెడ్ బై అండ్ టోటల్ కాస్ట్ ఇంటూ 72 / 365 అంటే యావరేజ్గా ఇంత 5,04,986 రూపీస్ మనం ఎప్పుడు కూడా డైలీ బ్లాక్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఎంత బ్లాక్ అవుతుంది అంటే 2,23,10,000 ఇంటూ 45 డేస్. వాడు ఏం చెప్పింది, కొత్త పాలసీలో మనం టైట్స్ క్రెడిట్ పాలసీ టైట్ చేసేవరకు ఏమైంది, ఇది రిసీవబుల్ పీరియడ్ అనేది తగ్గింది, 75 నుంచి 45 డేస్ తగ్గింది. తగ్గేది వరకు ఎంత అయింది, 2,23,10,000 ఇంటూ 45 / 365 అంటే 2,84,794 బ్లాక్ అవుతుంది అన్నమాట ఓకేనా. సో ఇప్పుడు మనం ఎంతవరకు మనకు సేవ్ అయింది అంటే మన దగ్గర వచ్చింది ఇంతకుముందు ఎంతవరకు అమౌంట్ అనేది బ్లాక్ ఉంటుంది, ఎంత 5,04,986, కానీ ఇప్పుడు ఎంత బ్లాక్ అవుతుంది, 2,84,794. అంటే మన చేతిలో ఇంతవరకు క్యాష్ వస్తుందా లేదా, వస్తుంది. ఎంత 2,20,192 రూపీస్ వరకు మనకు చేతిలో వస్తుంది అనమాట. సో ఈ అమౌంట్ మనం ఏం చేస్తున్నామంటే డైవర్ట్ చేసి ఇది వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకునే అమౌంట్ చేయొచ్చు. అండ్ ఆన్ యావరేజ్గా డైలీ ఎంత అమౌంట్ మన దగ్గర ఉంటుంది అనమాట. ఇది మనం ఇన్వెస్ట్ సంవత్సరానికి చేస్తే మనం ఏమనుకున్నాము, 20% రిటర్న్ ఉండాలి అని చెప్పినాడు. ఎంత ఉండాలి మినిమం 20% రిటర్న్, నేను ఏం చేశాను ఇక్కడ దీనిపైన 20% అమౌంట్ చేసే వరకు నాకు ఎంతవరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, 4,44,038 రూపీస్ రెవెన్యూ జనరేట్ సంవత్సరానికి అనగా అవుతుంది. కానీ ఇప్పుడు నాకు సేల్స్ కూడా లాస్ అయిందా లేదా, నేను క్రెడిట్ పాలసీ తీసుకొచ్చే వరకు నాకు సేల్స్ లాస్ అయిందా లేదా, అయింది. ఎంత లాస్ అయింది ఇవ్వండి, ఇక్కడ లాస్ అయిందా కదా, ఎంత లాస్ అయింది, 80,000 ఉంటుండే ఇప్పుడు 70,000 అమ్ముతున్నాను నేను, అంటే 10,000 యూనిట్స్ అనేది లాస్ అయింది. సో ఇక్కడ నాకు 10,000 యూనిట్స్ అనేది నాకు లాస్ అయిపోయింది అనగా. 10,000 యూనిట్స్ లాస్ అయితే నాకు ఒక్క యూనిట్ పైన ప్రాఫిట్ ఎంత వస్తుండే, 8 రూపాయలు వస్తుంది, అంటే ఎంత లాస్ అయింది, 80,000 లాస్ అయింది. సో నేను ఈ క్రెడిట్ పాలసీ తీసుకొచ్చే వరకు నాకు టోటల్ లాస్ ఎంత అయింది, 80,000. కానీ నేను అదే సేవ్ చేసుకున్న అమౌంట్ని మళ్ళీ నేను 20%గా నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకో, నాకు ఎంత రిటర్న్ వస్తుంది, 44,000 వస్తుంది. కానీ 80,000 అనేది ఎక్కువ అమౌంట్ 44,000తో కంపేర్ చేస్తే, అంటే యాక్చువల్గా నేను ఈ క్రెడిట్ పాలసీని నేను టైటన్ చేసే వరకు నాకు ఏమైంది, లాస్ అవుతుంది. ఎంత లాస్ అయింది, నెట్ లాస్ ఎంత వచ్చింది, 35,961 రూపీస్ లాస్ అవుతుంది అనమాట. అందుగురించి ఈ పాలసీ అనేది ఫీజబుల్ కాదు, ఈ పాలసీని నేను తీసుకొస్తే కావచ్చు నాకు అమౌంట్ అనేది 45 డేస్లోనే నాకు రిటర్న్ రావచ్చు వస్తుంది, కాకపోతే నాకు లాస్ అవుతుంది. ఓవరాల్గా వచ్చిన అమౌంట్ని నేను 20% ప్రకారంగా ఇన్వెస్ట్ చేసినా కానీ
నాకు 44,000 వస్తుంది కానీ అదే నేను సేల్ చేసుకుంటే నాకు 80,000 ప్రాఫిట్ వస్తుంది ఈ 80,000 ప్రాఫిట్ దీంతో కంపేర్ చేసుకుంటే నాకు 35,000 రూపాయలు అనేది 35,961 రూపీస్ అనేది లాస్ అన్నమాట ఓకేనా కానీ ఇదే టెక్స్ట్ బుక్లో సొల్యూషన్ అనేది డిఫరెంట్ ఉంది ఇది యాక్చువల్గా అది కరెక్ట్ కాదు అది సో నేను దాన్ని కన్సిడర్ చేస్తలే వేరే సొల్యూషన్ ఈ సొల్యూషన్ అనేది కరెక్ట్ ఉంటుంది ఇంకా చాలా రిలయబుల్ సొల్యూషన్ అనమాట నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసాం ఈ కంపెనీ హ్యాస్ ఏ యాన్యువల్ క్రెడిట్ సేల్ ఆఫ్ ఎంత ఇది 10 lakhs ఓకే 10 lakhs అండ్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఇస్ 30% ఓకేనా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ అంటుంది 30% అనమాట గ్రాస్ ప్రాఫిట్ దీంట్లో ఎంత 30% ఓకేనా ఇట్ హ్యాస్ ఎ కరెంట్ అసెట్స్ ఇన్ అకౌంట్ రిసీవబుల్ వర్త్ 1 lakh ఓకేనా 1 lakh ఏముంది అకౌంట్ రిసీవబుల్ హౌ మచ్ యావరేజ్ ఇన్వెంటరీ షుడ్ ద కంపెనీ క్యారీ ఇఫ్ ద మేనేజ్మెంట్ డిజైర్ ద ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో టు బి 5.2 ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో 5.2 ఉంది అనుకోండి ఎంతవరకు ఇన్వెంటరీని మేనేజ్ చేయాలి ఓకేనా inventory should the company carry if the management desire the inventory turnover ratio to be 5.2 company enta varaku inventory ni maintain cheyali if the company want to maintain inventory turnover ratio anta 5.2 maintain cheyali annatu what will be the effect on the average collection period if management desire that average balance of account receivable per annum should remain to 75,000 and assume 360 days in a year సో ఈ డేటా అంతా కూడా మనం ఇచ్చిండో సో ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం మనకు ఏమేమి డేటా ఇచ్చిండో ఒకటి క్రెడిట్ సేల్ 10 lakhs ఉన్నాడు జీపీ గ్రాస్ ప్రాఫిట్ 30% ఆఫ్ క్రెడిట్ సేల్స్ అన్నాడు కరెంట్ అసెట్స్లో అకౌంట్ రిసీవబుల్ 1 lakh అనుకుంటే ఓకేనా హౌ మచ్ యావరేజ్ ఇన్వెంటరీ ఎంత మెయింటైన్ చేయాలి ఏంటి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో 5.2 మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో 5.2 ఉండాలి అంటే యావరేజ్ ఇన్వెంటరీ ఎంతవరకు మెయింటైన్ చేయాలి చెప్పమని చెప్పిండు హౌ మచ్ యావరేజ్ ఇన్వెంటరీ షుడ్ ద కంపెనీ క్యారీ ఇఫ్ ద మేనేజ్మెంట్ డిజైర్ ద ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో టు బి 5.2 వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఇది చేస్తే దాని ఒక ఎఫెక్ట్ అనేది యావరేజ్ కలెక్షన్ పీరియడ్ పైన ఏముంటుంది ఓకేనా ఇంకా ఇఫ్ మేనేజ్మెంట్ డిజైర్ దట్ ద యావరేజ్ బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్ పర్ యానమ్ షుడ్ రిమైన్ టు 75,000 ఇంకా ఇదే కంపెనీ అనేది అకౌంట్ రిసీవబుల్ 75,000 మెయింటైన్ చేయాలి అనుకుంటుందని అప్పుడు ఎట్లా ఓకేనా ఇంకా అస్యూమ్ 360 డేసే ఉంది ఒక సంవత్సరము అని చెప్పి సో ఇక్కడ చూడండి నెట్ క్రెడిట్ సేల్స్ ఎంత 10 lakhs గ్రాస్ ప్రాఫిట్ ఎంత 30% ఓకే క్రెడిట్ సేల్ గ్రాస్ ప్రాఫిట్ మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి 10 lakhs ఇంటూ 30% అంటే 3 lakhs అనగా 3 lakhs అనేది మనకేంటి గ్రాస్ ప్రాఫిట్ మనకు తెలుసుకున్నాం గ్రాస్ ప్రాఫిట్ అనేది మనం 3 lakhs ఉంటుంది గ్రాస్ ప్రాఫిట్ అంటే 3 lakhs ఓకే యావరేజ్ ఇన్వెంటరీ ఇట్లా కనుక్కుంటాం మనము COGS బై స్టాక్ టర్న్ ఓవర్ అనగా ఇట్లానే చేసుకోవచ్చు కదా ఓకే ఇది ఫార్ములా మనకు తెలిసిన ఫార్ములా యావరేజ్ ఇన్వెంటరీ COGS కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై స్టాక్ టర్న్ ఓవర్ రేషియో COGS ఎంత నెట్ సేల్స్ మీద గ్రాస్ ప్రాఫిట్ నెట్ సేల్స్ ఎంత ఉంది మనకు చెప్పిన వాడు 10 lakhs గ్రాస్ ప్రాఫిట్ ఎంత 3 lakhs అంటే COGS ఎంత 7 lakhs మనం తెలుసుకున్నాం ఓకే ఇప్పుడు యావరేజ్ ఇన్వెంటరీ ఎంత COGS 7 lakhs డివైడెడ్ బై మనము ఎంతవరకు స్టాక్ టర్న్ ఓవర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాము 5.8 సో యావరేజ్ ఇన్వెంటరీ ఎంత ఉండాలి మనకు 1,34,615 అంటే ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ వచ్చేసిందా లేదా హౌ మచ్ యావరేజ్ ఇన్వెంటరీ షుడ్ ద కంపెనీ షుడ్ క్యారీ ఎంత క్యారీ చేయాలి ఇప్పుడు 5.2 టర్న్ ఓవర్ మెయింటైన్ చేయాలి అంటే 1,34,615 యావరేజ్ ఇన్వెంటరీని మెయింటైన్ చేయాలి ఓకే ఇప్పుడు స్టాక్ వెలాసిటీ వాడు ఏమన్నాడు అస్యూమ్ 360 డేస్ ఇన్ ఇయర్ అన్నాడు స్టాక్ వెలాసిటీ ఫార్ములా ఏముంది నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ డివైడెడ్ బై స్టాక్ టర్న్ ఓవర్ రేషియో నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అన్నాడు 360 డేస్ స్టాక్ టర్న్ ఓవర్ మనం ఎంత మెయింటైన్ చేయాలనుకుంటున్నాం 5.2 అంటే స్టాక్ వెలాసిటీ ఎంత 69.23 డేస్ అన్నమాట ఇప్పుడు యావరేజ్ కలెక్షన్ పీరియడ్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్కి ఫార్ములా ఏమిటి యావరేజ్ ట్రేడ్ డెబ్టార్స్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిట్ సేల్స్ పర్ డే ఇప్పుడు యావరేజ్ క్రెడిట్ సేల్స్ పర్ డే అంటే నెట్ సేల్స్ పర్ యానమ్ ఎంత ఉంది నెట్ సేల్స్ పర్ యానమ్ 10 lakhs నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎంత 360 అంటే యావరేజ్గా మనం పర్ డే ఎంత సేల్ చేస్తున్నాము 2,778 సేల్స్ పర్ డే అనమాట ఓకేనా 2,778 సేల్స్ క్రెడిట్ సేల్స్ పర్ డే అనమాట ఓకే యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఫార్ములా ఏముంది యావరేజ్ ట్రేడ్ డెబ్టార్స్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిట్ సేల్స్ పర్ ఇయర్ సో ఇప్పుడు వీడేమన్నాడు మినిమం టు మినిమం నేను యావరేజ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి 75,000 మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ట్రేడ్ డెబ్టార్స్ ఎంత ఉంది
75,000. Average credit sales per day ఎంత కనుక్కున్నామనం 2778 days. So average collection period ఎంత అవుతది 26.99 అంటే 27 days అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం average collection period అనుకున్నాం 27 days. Average credit sales అనేది 2778. అట్లనే ఇక్కడ మనం ఇంకోటి ఏంటి average inventory ఎంత 134,615 అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకేనా? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అన్న ప్రాబ్లమ్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మన ప్రాబ్లమ్స్ మనం చూస్తే ఇక్కడ ఏమున్నాయి. ఫస్ట్ ఇక్కడ మనం కొంచెం డేటా ఇచ్చింది ఏమిటి, ఒక కంపెనీ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎ కంపెనీ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. ఓకేనా? ఒక కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక కంపెనీకి ఈ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏమిటి, క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అంటే 10 రూపీస్ అన్నాడు. ఫిక్స్డ్ కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత అంటే 20 రూపీస్ అన్నాడు. ద నంబర్ ఆఫ్ ఆర్డర్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్ రిక్వైర్డ్ ఈజ్ 30,000 పర్ ఇయర్. ఓకేనా? సో దీంట్లో ఏమేమి అనుకోమన్నాడు, ఈఓక్యూ అనుకోమన్నాడు, నంబర్ ఆఫ్ ఆర్డర్స్ టు బి ప్లేస్డ్ ఇన్ ఏ ఇయర్స్ అండ్ ద టైమ్ గ్యాప్ బిట్వీన్ టూ ఆర్డర్స్. ఒక మూడు విషయాలు కనుక్కోమన్నాడు. ఒకటి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, ఇంకొకటి టోటల్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ టు బి ప్లేస్డ్ ఇన్ ఇయర్, ఎన్ని ఆర్డర్స్ మనం ఒక సంవత్సరంలో ప్లేస్ చేయాలి అన్నది. ఇంకా థర్డ్ వన్ ఏంటి అంటే ఒక ఆర్డర్కి ఇంకొక ఆర్డర్ మధ్యలో ఎంతవరకు గ్యాప్ ఉంటుంది కనుక్కోమని చెప్పింది. ఇది యాక్చువల్గా ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఎంత క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు నెలకు ఒక 25 కేజీస్ రైస్ కావాలి. మనము ఈ రైస్ కొనడానికి మనం ఏంటి అంటే దగ్గర దగ్గర 10 రూపాయలు ఖర్చు చేసి ఆ షాప్కి వెళ్ళి కొనుక్కురావాల్సి వస్తుంది అనుకోండి. అప్పుడు డైలీ డైలీ కొనుక్కుంటూ పోతున్నాం అనుకోండి, అంటే 25-30 సార్లు మనం ఆ షాప్కి వెళ్తున్నాం అంటే డైలీ 10 రూపాయలు ఖర్చు పెట్టి మనం వెళ్తున్నాం అనుకోండి, అంటే 300 రూపాయలు ఓన్లీ మనం ఏంటి మనం ఆర్డర్ రేజ్ చేసినందుకు ఎక్స్పెన్సెస్ అయిపోయి అన్న కదా. అట్లా ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మన ఒక ఫార్ములాలో మనం ఇది పెట్టి మనము కనుక్కుంటాం ఏమని. మనం ఎప్పుడు కూడా ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎంత క్వాంటిటీ పెడితే మనకు బెనిఫిట్ అవుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది అనేది మనం కనుక్కుంటాం. దాన్ని మనం ఏమంటామంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇచ్చింది వాడు, క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ 10 అన్నాడు, ఫిక్స్డ్ కాస్ట్ పర్ ఆర్డర్ ఒక ఆర్డర్కి ఎంత అవుతుంది మనకు 20 రూపాయలు ఖర్చు అవుతుంది, మనకు సంవత్సరానికి ఎంత కావాలి 30,000 యూనిట్స్ కావాలి. సో ఇప్పుడు మనకి సొల్యూషన్ చూస్తే ఏమేముంది, యాన్యువల్ కన్జంప్షన్ 30,000, ఆర్డర్ కాస్ట్ పర్ ఆర్డర్ 20, క్యారింగ్ కాస్ట్ 10. సో ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే మనం ఎంతవరకు క్వాంటిటీ మనం రేజ్ చేయాలి. ఎప్పుడు కూడా ఆర్డర్ పెట్టినప్పుడు దీనికైనా కానీ తక్కువ పెట్టదు, దీనికైనా కానీ ఎక్కువగా పెట్టదు. ఎక్కువ పెట్టినా కానీ మనకు క్యారింగ్ కాస్ట్ పెడుతుంది, తక్కువ పెట్టినాం అనుకోండి ఆర్డరింగ్ కాస్ట్ పెడుతుంది. అర్థమవుతుందా? సో దీన్ని మనం ఏమిటి అంటే ఈ ఫార్ములాలో దీన్ని పెట్టి మనం ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీని ఐడెంటిఫై చేస్తాం. మనం ఎప్పుడు కూడా ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎంతవరకు ప్లేస్ చేయాలి అనేది మనం కనుక్కుంటాం. సో దీనికి ఫార్ములా ఏముంది అంటే 2 × AO/C, 2 × A అంటే యాన్యువల్ కన్జంప్షన్, ఓ అంటే ఆర్డర్ కాస్ట్, సి అంటే క్యారింగ్ కాస్ట్. సో సేమ్ ఇదే నేను పెట్టేశాను, √2 × 30,000 × 20/10. సో దీన్ని నేను సింప్లిఫై చేస్తే నాకు √120,000 వచ్చింది. అంటే నేను ఎప్పుడు కూడా ఆర్డర్ ప్లేస్ చేస్తే నేను ఎంత పెట్టాలి, 346 యూనిట్సే ఆర్డర్ ప్లేస్ చేయాలి. దానికైనా కానీ నేను ఎక్కువ పెడితే కూడా నాకు లాస్ అవుతుంది, తక్కువ పెడితే కూడా నాకు ఏమవుతుంది లాస్ అవుతుంది అవునా కదా. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ ఏ ఇయర్, ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేయాల్సి వస్తుంది, టోటల్ ఒక సంవత్సరంలో ఎన్ని యూనిట్స్ కావాలి, 30,000 యూనిట్స్ కావాలి. ఒక్కసారి ఆర్డర్ పెడుతున్నప్పుడు ఎంత పెడుతున్నాను నేను, 346. సో ఎన్ని ఆర్డర్స్ పెంచాల్సి వస్తుంది నాకు, 86.70. అంటే 86.70 అంటే 87 ఆర్డర్స్ ప్లేస్ చేయాల్సి వస్తుంది ఒక సంవత్సరం. ఓకే, 87 ఆర్డర్స్ పర్ యానం నేను పెట్టాల్సి వస్తుంది. ఒక ఆర్డర్కి ఇంకో ఆర్డర్కి ఎంత గ్యాప్స్ ఉంది అంటే ఈ గ్యాప్ని ఐడెంటిఫై చేయడానికి ఒక సంవత్సరంలో ఎన్ని డేస్ ఉంటాయి, 365 డేస్. మనం ఒక్క సంవత్సరంలో ఎన్ని ఆర్డర్స్ పెడుతున్నాము, 87 ఆర్డర్స్ పెడుతున్నాము. అంటే ఎంత, 8365 / 87 అంటే 4.2 డేస్ అనమాట. అంటే ఒక ఆర్డర్ పెట్టిన తర్వాత, ఓకే, ఒక ఆర్డర్ పెట్టిన తర్వాత ఇంకో ఆర్డర్ ఎప్పుడు పెడతామంటే 4.2 డేస్ తర్వాత. అంటే ఈరోజు ఒక మండే రోజు ఒక ఆర్డర్ పెట్టామనుకోండి, మండే రోజు ఒక ఆర్డర్ పెడితే దాని తర్వాత 4 డేస్ గ్యాప్ ఇచ్చేసి ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, మళ్ళీ ఫ్రైడే ఇంకో ఆర్డర్ని మనం పెడతాము అనమాట. ఇట్లా ఎవ్రీ 4.2 డేస్కి మనం ఆర్డర్ని రేజ్ చేస్తాము అనమాట.
సో ఇవన్నీ కూడా ఏంటి, ఇంతకు మీరు ఇవి కూడా ప్రాబ్లమ్స్ మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు ఆయన దాన్ని ఒకసారి చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్ ఈస్ కన్సిడరింగ్ అడాప్ట్ అండ్ ఇన్వెంటరీ సిస్టమ్, ద ఫాలోయింగ్ డేటా ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ రిగార్డ్. ఓకేనా, సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చెయ్యాలి అనుకుంటుంది అంటే, ద కంపెనీ వాంట్ టు అడాప్ట్ ఏ ఇన్వెంటరీ సిస్టమ్, ఒక ఇన్వెంటరీ సిస్టమ్ని అడాప్ట్ చేయాలి అనుకుంటుంది. దాని గురించి ఒక ఫాలోయింగ్ డేటా అనేది మనకు ఇక్కడ ఇచ్చింది. ఐటమ్, యూనిట్స్, కాస్ట్ పర్ యూనిట్, ఐటమ్, యూనిట్స్, కాస్ట్ పర్ యూనిట్. ఓకేనా, ఐటమ్ నెంబర్ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐటమ్ నెంబర్ 1 మీరు స్క్రూ అనుకోండి, దీన్ని నట్ అనుకోండి, దీన్ని బోల్ట్ అనుకోండి, దీన్ని ప్లేట్ అనుకోండి, దీన్ని పేపర్ అనుకోండి, ఓకేనా, దీన్ని అల్యూమినియం అనుకోండి, కాపర్ అనుకోండి, అట్లనే దీన్ని మీరు ఏమిటి ఏదో వేరే మెటల్ అలాయ్ మెటల్స్ అనుకోండి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్లు ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏమిటి, 12 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ ఫస్ట్ ఐటమ్ మనకు ఎంత అవసరం పడుతుంది అంటే 3000 యూనిట్. ఈ సెకండ్ ఐటమ్ ఎంత పడుతుంది మనకు, 30,200. థర్డ్ ఐటమ్ ఎంత పడుతుంది, 8,500. ఫోర్త్ ఐటమ్ 1,600. ఫిఫ్త్ ఐటమ్ 27,000. ఓకే, సిక్స్త్ ఐటమ్ 12,200. సెవెంత్ ఐటమ్ 14,000. ఓకే, ఎయిత్ ఐటమ్ 7,500. నైన్త్ ఐటమ్ 9,800. టెన్త్ ఐటమ్ 48,800. ఎలెవెంత్ ఐటమ్ 14,600. ట్వెల్త్ ఐటమ్ 12,400. ఓకే ఓకే, ఈ ఫస్ట్ ఐటమ్ ఎంత కాస్ట్ ఉంది అంటే 80 రూపాయలు పర్ యూనిట్ అన్నమాట. ఓకేనా, ఈ సెకండ్ యూనిట్ అంటే 1 రూపాయి, 1 రూపీ. ఓకేనా, ఈ థర్డ్ యూనిట్ అనేది, ఈ థర్డ్ ఐటమ్ అనేది 42 రూపీస్ పర్ యూనిట్ అనమాట. ఒక యూనిట్ కొనాలి అంటే 42, కానీ మనకు సంవత్సరానికి ఎంత కావాలి, 8,500 యూనిట్స్ కావాలి. అట్లనే ఈ ఫోర్త్ ఐటమ్ 120 రూపీస్ పర్ యూనిట్ అనమాట. ఓకేనా, ఇట్లానే ఫిఫ్త్, సిక్స్త్, ఓకేనా, సెవెంత్, ఎయిత్, నైన్, టెన్, ఇలెవెన్, ట్వెల్వ్, ఇవన్నీ కూడా మనం చూసుకోం. సో వీళ్ళు ఏమన్నాడంటే మీకు ఏబీసీ ప్లానింగ్ చేయమని చెప్పారు. ఈ ఫామ్ని మీరు ఏబీసీ ప్లాన్ చేయమని చెప్పిండు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఫస్ట్ నేను ఇక్కడ చూడండి సొల్యూషన్లో ఐటమ్ అన్నీ కూడా సీరియల్గా రాసుకున్నాను. దానికి కావాల్సిన యూనిట్స్, సంవత్సరానికి ఎన్ని యూనిట్స్ కావాలో అది కూడా రాసుకున్నాను. ఫస్ట్ ఐటమ్ అనేది 3000, సెకండ్ ఐటమ్ 30,200, 8,500, 1,600, 27,000, ఇట్లా అన్నీ కూడా 12 ఐటమ్స్కి ఎంతవరకు కావాలని రాసుకున్నాం. దాని ఒక కాస్ట్ కూడా రాసుకున్నాను, ఎంత, 80, 142, 120, 4, 10, 13, 8 రూపీస్, 8 రూపీస్, 2 రూపీస్, 6 రూపీస్, 10 రూపీస్. యాన్యువల్ కన్జంప్షన్ కూడా రాసాను, 3000 × 80, 240,000 ఖర్చు అవుతుంది టోటల్గా. అదే 30,200 × 1, 30,200. ఇట్లా నేను ఏం చేశాను, యాన్యువల్ కన్జంప్షన్ ఇన్ రూపీస్ కూడా అన్నీ కూడా రాసుకున్నాను, యాన్యువల్ కన్జంప్షన్ ఇన్ రూపీస్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేశాను, ర్యాంకింగ్ ఇచ్చిన, ర్యాంకింగ్ యాజ్ పర్ హయ్యర్ వాల్యూ. ఎందుకు ఏబీసీలో మనం ఏం చేస్తాము, హయ్యర్ వాల్యూ, ఓకేనా, లోవర్ క్వాంటిటీ, ఓకే, మోడరేట్ వాల్యూ, మోడరేట్ క్వాంటిటీ, ఓకేనా, హయ్యర్ ఇన్ క్వాంటిటీ బట్ లోవర్ ఇన్ వాల్యూ, ఇట్లా 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. ఇది మీకు తెలిసినే కదా, ఇది ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఏ కేటగిరీలో ఏమేమి గూడ్స్ వస్తాయి, ఏ కేటగిరీలో వచ్చే గూడ్స్ అన్నీ కూడా హై వాల్యూ ఉంటుంది కానీ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. బి కేటగిరీలో వచ్చే గూడ్స్ ఏముంటాయి, మోడరేట్ క్వాంటిటీ, మోడరేట్ వాల్యూ. సి క్వాంటి కేటగిరీలో వచ్చే గూడ్స్ అన్నీ ఏముంటాయి, హయ్యర్ ఇన్ ఏ క్వాంటిటీ ఉంటాయి కానీ లోవర్ ఇన్ ఏ వాల్యూ ఉంటాయి. అందుకు రిచి నేను ఏం చేశాను, ఇక్కడ ర్యాంకింగ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఏది ఎక్కువ అమౌంట్ ఉంటుందో దానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను. దాని తర్వాత సెకండ్ ర్యాంక్ దీనికి ఇచ్చాను, 2,40,000. థర్డ్ ర్యాంక్ వచ్చేసి ఇట్లా నేను అన్ని దానికి కూడా ర్యాంక్ ఇచ్చుకుంటూ పోయినా. థర్డ్ ర్యాంక్ ఇట్లా, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, ఇవన్నీ నేను ర్యాంక్ ఇచ్చుకుంటూ పోయినా. ఇది ఫిఫ్త్, లాస్ట్ 12th ర్యాంక్ ఏముంది, దీది 12th ర్యాంక్ ఇచ్చేసి దాని తర్వాత దాన్ని రీఅరేంజ్ చేసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ నుంచి 12th వరకు రీఅరేంజ్. ఇక్కడ అంతా కూడా ఏముంది, ర్యాండమ్గా ఉన్నాయి, అవునా కదా. దాన్ని నేను రీఅరేంజ్ చేసినా. రీఅరేంజ్ చేసే వరకు నాకు ఏమైంది, ఇక్కడ చూడండి, ఇది థర్డ్ ఐటమ్ ఉంది, ఇది ఫస్ట్ ఐటమ్ అయింది. థర్డ్ ఐటమ్ 42 రూపీస్, 35,700, ఇది ఫస్ట్. ఓకేనా, ఇది ఎక్కువ వాల్యూ అనమాట. ఇది సెకండ్ వాల్యూ, ఇది థర్డ్, ఇది థర్డ్, ఫోర్త్ హయ్యెస్ట్ వాల్యూ, ఫిఫ్త్ హయ్యెస్ట్ వాల్యూ, సిక్స్త్ హయ్యెస్ట్. ఇట్లా నేను అన్నీ కూడా ఏం చేశాను, ఈ ర్యాంక్ వైజ్గా ఈ అంతా కూడా నేను దీన్ని రీఅరేంజ్ చేసుకున్నాను. ఓకేనా, ఈ రీఅరేంజ్ చేసే వరకు ఇక్కడ డిస్టర్బ్ అయినాయి అన్ని ఐటమ్ చూడండి, డిస్టర్బ్ అయిపోయింది. ఫస్ట్ హయ్యర్ వాల్యూ ఏముంది, థర్డ్ ఐటమ్ ఉంది. సెకండ్ హయ్యర్ వాల్యూ ఫస్ట్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, సెవెంత్ ఐటమ్, 12th ఐటమ్, 6th ఐటమ్, 5th ఐటమ్, 10th ఐటమ్, 11th ఐటమ్, 9th ఐటమ్, 8th ఐటమ్, 2 ఐటమ్, ఇట్లా మనం అన్నీ కూడా రీఅరేంజ్ చేసుకున్నాం. రీఅరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ అదే రీఅరేంజ్ చేసుకున్న వాల్యూ చూడండి,
ఇక్కడ రాసుకున్నాను. ఓకేనా? రాసుకున్న తర్వాత క్యూములేటివ్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ. క్యూములేటివ్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ నేను ఎట్లా కనుక్కున్నాను? ఇక్కడ చూడండి, క్యూములేటివ్ యాన్యువల్ కన్జంప్షన్. క్యూములేటివ్ యాన్యువల్ కన్జంప్షన్ అంటే ఏంటి? నాకు ఇంతకుముందు 35,000 ప్లస్ 240,000, దీన్ని ఏమంటాను నేను? క్యూములేటివ్. ఓకేనా? క్యూములేటివ్ యాన్యువల్ కన్జంప్షన్. మళ్ళీ ఇది 5,97,000 ప్లస్ ఎంత? 1,92,000 అనమాట. ఓకేనా? సో ఇట్లా నేను క్యూములేటివ్ నేను అన్ని దానికి కనుక్కున్నాను. ఇది ఏంటి? క్యూములేటివ్ యాన్యువల్ కన్జంప్షన్. ఫస్ట్ 3,57,000, సెకండ్ వచ్చి 5,90,000. 5,97,000 ఎట్లా వచ్చింది? ఇది 2,40,000 ప్లస్ 2,47,000 ప్లస్ 3,57,000 చేసి ఇది వస్తుంది. ఓకే, ఈ 7,89,000 ఎట్లొచ్చింది? ఓకే, 1,92,000 ప్లస్ 5,97,000. ఇట్లా అంతకింద క్యూములేటివ్ చేసుకున్నాను. దాని తర్వాత ఐటమ్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉంది అని చూసాను. ఐటమ్ వైజ్ వెయిటేజ్ ఎట్లా చూస్తాను నేను? టోటల్గా నాకు ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది? 16,78,800 నేను ఇంతవరకు ఖర్చు చేస్తాను. సో ఈ ఫస్ట్ ఈ ఐటమ్ ఉంది కదా, ఈ ఐటమ్ పైన ఎంత ఖర్చు అవుతుంది? 3,57,000. దాని ఒక వెయిటేజ్ ఎంత ఉంది? 21.27. ఇక్కడ చూడండి, ఇవ్వండి. ఓకేనా? టోటల్ ఖర్చు ఎంత అవుతుంది? 16,78,000. ఓకేనా? సో దీనిపైన ఎంత ఖర్చు చేస్తున్నాను నేను? 3,57,000 ఐటమ్ వైజ్ నేను వెయిటేజ్ తీసుకున్నాను. అప్పుడు ఐటమ్ వైజ్ ఎంత ఇచ్చింది? 21.27, 14.30, 11.44, 10.34. ఇట్లా ఐటమ్ వైజ్ అంతా కూడా వెయిటేజ్ తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ క్యూములేటివ్ వెయిటేజ్ తీసుకున్నాను. క్యూములేటివ్ వెయిటేజ్ అంటే ఎంత? మళ్ళీ సేమ్ ఇదే. ఇది సేమ్ ఫస్ట్ ఇదే అట్లా ఉంది, 21.1. ఇది ఎట్లా వస్తుంది అంటే 21.27 ప్లస్ 14.30. ఓకేనా? ఇట్లా మనం చేస్తే 35.36. లేదు అంటే ఇది మీరు ఎట్లా చేసుకోవచ్చు అంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఏమిటి? 5,97,000 × 100 / 16,78,800. ఇట్లా కూడా చేస్తే మీకు సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఎట్లా చేశాను? ఓకేనా? ఇక్కడ చూడండి, 5,97,000 × 100 / 325. ఈ 325 ఇది. ఓకేనా? 16,78,200. ఇట్లా కూడా మనం చేయొచ్చు. సో ఇట్లా క్యూములేటివ్ కూడా చేసుకుంటామండి. క్యూములేటివ్ చేసుకుంటున్న తర్వాత ఏంటి అంటే, మనకు తెలిసిన ఏ కేటగిరీలో ఏమొస్తుంది, ఏ కేటగిరీ గుడ్స్లో ఏమొస్తుంది, ఏ 70% ఉన్న 70% వాల్యూ గూడ్స్ ఏ కేటగిరీలో వస్తాయి ఇప్పుడు కూడా అవునా కదా? ఏ కేటగిరీలో గూడ్స్ ఏమొస్తాయి? 70% ఏదైనా కానీ వాల్యూ ఉంటుందో ఆ గూడ్స్ అనేది ఏ కేటగిరీలో ఇస్తాం. ఓకేనా? 70% వాల్యూ ఉన్న గూడ్స్, ఓకే, 70% వాల్యూ ఉండాలి. ఓకేనా? అండ్ ఎంత మినిమం అనేది? మినిమం 10% క్వాంటిటీ ఉండాలి. ఓకేనా? ఈ కేటగిరీ గూడ్స్ అనేది వాల్యూలో ఎక్కువ ఉంటుంది, క్వాంటిటీలో తక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏమిటి వాల్యూ ప్రకారంగా చూసుకున్నాం కదా, అందుగురించి నేను 70 వరకు చూశాను. ఇక్కడ చూడండి, ఇది 65 అవుతుంది, ఇది 72, క్యూములేటివ్ చేసేవరకు ఇది 72 అవుతుంది. అందుగురించి నేను 70 ఎగ్జాక్ట్ వస్తలే, నేను అందుగురించి ఏం చేసిన 72 వరకు తీసుకున్నాను. ఇవంతా కూడా ఏమిటి? ఏ కేటగిరీ గూడ్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు బి కేటగిరీ గూడ్స్ అంటే 20% వాల్యూ ఉండాలి. ఓకేనా? దాని వాల్యూ ఎంత ఉండాలి? మినిమం టు మినిమం 20% ఉండాలి. ఓకేనా? 20% వాల్యూ. ఓకేనా? మోడరేట్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, ఇవన్నీ కూడా యాడ్ చేసే వరకు నాకు ఎంత వచ్చింది? 17.46, దగ్గర దగ్గర 20. అంటే ఈ అంత కేటగిరీ నేను ఏం చేస్తాను? బి కేటగిరీలో వేస్తాను. సి కేటగిరీ రూట్స్ ఏముండాలి? మ్యాక్సిమం టు 10% ఉండాలి. ఇవన్నీ కూడా ఏమిటి? నేను క్యూములేటివ్ చేసే వరకు నాకు ఎంత వచ్చింది? 10.4%. ఓకేనా? ఇది ఎంత కూడా నేను ఏమిటి? 10% దీంట్లో వేసేసాను. సో ఏ కేటగిరీ గూడ్స్ అనేది వాల్యూలో 70% ఉండాలి, క్వాంటిటీలో 10% ఉండాలి. కానీ ఇప్పుడు మనం క్వాంటిటీ అనేది మనం చూస్తలే. ఓకేనా? క్వాంటిటీ చూసుకుంటూ పోతే మనం ఏంటి, ఇంతవరకు క్వాంటిటీ అవుతుంది. ఓకేనా? ఏది క్వాంటిటీ ఇక్కడ చూసాం, ఇంతవరకు క్వాంటిటీ అవుతుంది. ఎక్సెల్ అది ఇంకా
క్వాంటిటీ మనం టోటల్ క్వాంటిటీ ఎంత అంటే మన లాగ 18,000 ఓకేనా. సో ఇక్కడ వరకు మనకు ఏంటి ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఎంత పర్సంటేజ్? మళ్ళీ ఇక్కడ కూడా మనం చూద్దాం, ఇది ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 అంతే కదా, 1, 2, 3 మళ్ళీ ఇవి ఎంత, ఇవి కూడా 3 ఉన్నాయి, 1, 1, 2, 3, 47,000, 5. సో ఇవి క్వాంటిటీ అనమాట. కానీ ఇక్కడ చూస్తే క్వాంటిటీ అనేది మనం ఎగ్జాక్ట్గా తీసుకురాలేకపోతున్నాం. చూడండి, ఇది ఇంటూ 100 డివైడెడ్ బై 27% క్వాంటిటీ వస్తుంది. ఓకే, ఇంటూ 100 డివైడెడ్ బై 47,000 ఇంటూ 100 డివైడెడ్ బై 25. సో ఇప్పుడు మనం క్వాంటిటీ వైజ్గా చూస్తే మనం ఏం తీసుకున్నాము, 70% వాల్యూ గూడ్స్, 70% క్వాంటిటీ ప్రకారంగా అది ఎంత ఉంది, దాని కాంట్రిబ్యూషన్ ఎంత, 27% అనమాట. అదే మోడరేట్లో ఎంత, 17.46% వాల్యూ ప్రకారంగా, క్వాంటిటీ ప్రకారంగా ఎంత ఉంది, 47.67. అదే సి కేటగిరీ గూడ్స్ అనేది 10% వాల్యూ ఉంది కానీ క్వాంటిటీ ఎంత ఉంది, 25.05% అండి. ఇట్లా కూడా మనం కనుక్కోవచ్చు, ఓకేనా. సో ఇట్లా మనం 3 డిఫరెంట్ కేటగిరీస్లో దాన్ని డివైడ్ చేసేసాం.